బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఈరోజు తెల్లవారుజామున నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ దృశ్యాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది, నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి అది డెడ్ లైన్, అది లాస్ట్ స్టాప్. కానీ పైలట్ దాన్ని గమనించకుండా ముందుకు దూసుకుపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మూడు బోగీలు కూడా పట్టాలు తప్పినాయి. అయితే ఈ ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి, మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపైన వెంటనే రైల్వే శాఖ కూడా స్పందించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి 2,50,000 రూపాయల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మరికొంతమందికి స్వల్ప గాయాలతో బయటపడ్డ వారికి 50,000 రూపాయల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే స్పందించిన రైల్వే శాఖ అసలు ఈ ప్రమాదానికి అసలు కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు, విచారణ చేపడతామని హెల్సే అన్నారు. అయితే మనం చూడొచ్చు ఆ దృశ్యాలన్నీ కూడా. ఇది లాస్ట్ స్టాప్, కానీ దాన్ని గమనించని పైలట్ దాన్ని ముందుకు తీసుకుపోవడం వల్లనే ట్రైన్ ఈ ప్రమాదం జరిగింది. అయితే నిద్రమత్తులో ఇలా చేశాడా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్న విషయాలపైన కూడా రైల్వే శాఖ ఆరా తీస్తుంది. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం, ఒకసారి చూద్దాం. మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు కూడా మనకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అయితే మనం ఒక విషయం మనం ఇక్కడ గమనించుకోవాలి, అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అనేది ఒక ఊట కలిగించే అంశం. కానీ చాలామంది తీవ్రంగా గాయపడ్డారు, గాయపడ్డ వారిని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి వైద్యం కోసం కూడా తరలించారు. వారికి కావాల్సిన వైద్య సహాయం అన్నీ కూడా రైల్వే శాఖ అధికారులు చూస్తూ ఉన్నారు. అయితే ఎంతమంది గాయపడ్డారు, వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అన్న విషయాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిపైన వెంటనే స్పందించింది. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే శాఖ సిబ్బంది కూడా దీనిపైన ఆరా తీస్తూ ఉన్నారు. ప్రమాదానికి అసలు కారణాలు ఏంటి అన్న ఆరాలో కూడా వీళ్ళు ఉన్నారు.